పడిపడి లేచే మనసు చూశాను నేను ఇప్పుడే. ఈ సినిమా టెక్నికల్గా బాగుంది, టెక్నికల్గా వాల్యూస్ అన్నీ బాగున్నాయి, మ్యూజికల్గా బాగుంది, విజువల్గా బాగుంది, అలాగే కెమెరా వర్క్ డెఫినెట్లీ చాలా బాగుంది. ఆర్ట్ పరంగా చూస్తే ఆర్ట్ వర్క్ ఈజ్ వెరీ గుడ్. మొత్తం కోల్కతా బ్యాక్డ్రాప్లో తీశారు. కోల్కతాకి వెళ్ళి అంత దూరం వెళ్ళి అక్కడ జెన్యూన్ నేచురల్ లొకేషన్స్, ఇళ్లలో ఎక్కడ చీట్ చేయకుండా అదే హౌసెస్లో తీశారు చాలా లొకేషన్స్. సో అక్కడ చాలా హార్డ్ వర్క్ ఉంది. సర్వానంద్ గారిది ఏమో సాయిపల్లవి గారికి మంచి కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ సునీల్ గారు ఏదో క్యారెక్టర్ చేశారు ఈజ్ బ్యాక్ అని అంటున్నారు చాలా మంది, మీకు ఎంతవరకు అనిపించింది? అది అది అంత అది 100% అన్నమాట, నిజం కాదేమో. సునీల్ అఫ్ కోర్స్ ఇస్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్, అందరూ కూడా టెక్నికల్గా బాగా చేశారు. అది సినిమాకు స్పెషల్గా చెప్పాల్సిన లేదు. ఆ సునీల్ వచ్చిన టైంలో కాసేపు ఎంజాయ్ చేసాం, దట్స్ ఫైన్. వెనల్ కిషోర్ ఉన్న టైం కాసేపు ఎంజాయ్ చేసాం, ఇవన్నీ ఓకే. బట్ సినిమాకి హెల్ప్ అవ్వడానికి ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ ప్లే హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. బట్ ఎక్కడో కొంచెం సెకండ్ హాఫ్లో కన్ఫ్యూజింగ్ ఉందని చాలామంది అన్నారు, ఈవెన్ ఐ ఫెల్ట్ దాట్. అంటే మా అమ్మాయికి ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఉందని లేదని రెండు మూడు సార్లు అటువంటి చెప్పడం అనేది కొంచెం. సో టోటల్గా చూసుకుంటే మహానుభావుడు తర్వాత రాధా రాధాతో కొంచెం డెల్ అయ్యారు శర్వానంద్ గారు, ఇప్పుడు పడిపడి లేచితే మనసుతో మళ్ళీ లేచారా అని మనం అనుకోవచ్చు సార్? నాకు అంతగా అనిపించట్లేదు ఆ మాట మరి. బట్ దిస్ ఆయన పర్ఫార్మెన్స్కి డెఫినెట్గా చూడొచ్చు, ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. సో ఆ టెక్నికల్లీ స్పీకింగ్ సినిమా బాగుంది. సో రైటింగ్లోనే ఇంకేమైనా ఇంప్రూవ్ చేసి ఉండొచ్చేమో, బట్ ఎనీవే నా ఫీడ్బ్యాక్ ఇది. బట్ జనరల్గా కొందరు నచ్చి కూడా ఉండొచ్చు. ఎనీవే ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సూపర్గా ఉంది, అసలు చించేశారు. చాలా బాగుంది, 100% పోటీ పాటు చేశారు ఇద్దరు, చాలా బాగున్నాయి సాంగ్స్. శర్వానంద్ గారు కూడా స్క్రిప్ట్ వెరైటీగా తీసుకుంటారు చూడండి, చూడండి చూడండి, అందరు చూడాల్సింది, అన్నీ నేనే చెప్పేసేలాగా. ఎక్సలెంట్ బ్రో, సో ఎక్సలెంట్, నిజంగా అనురాగ్ కూడా దీస్ బ్యాక్, వెరీ ఎక్సలెంట్ మూవీ, సూపర్ బ్రో. అది అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, కంప్లీట్ లవ్ స్టోరీ. నిజంగా సాయిపల్లవి యాక్టింగ్ అని శర్వానంద్ యాక్టింగ్ కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్రో. అనురాగ్ కూడా దిస్ బ్యాక్ నేను నేను ఊహించుకుంటున్నాను. మరి జనరల్ రిసీవింగ్ ఎలా ఉంటుంది? నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే అసలు కంప్లీట్ నేను పెట్టిన పైసాకి ఫుల్ ఎక్సైట్, నా ఏం జరిగింది ఎక్సలెంట్ అంటే నా లవ్ స్టోరీ ప్రకారం చూసుకుంటే ఎక్సలెంట్. చేశారు ఓకే, డాక్టర్ ఆయన డాక్టర్ క్యారెక్టర్ కాదు, యాక్చువల్గా యుఎస్ నుంచి రిటర్న్ సాయిపల్లవి బావ కింద చేశారు. ఆయన యాక్టింగ్ స్లో అంటే కామెడీ ఆయన ఇంకా సరిగ్గా ఇంకా యూజ్ చేయలేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యూజ్ చేయలేదు ఇంకా ఇదివరకు అయితే ఇదివరకు డైరెక్టర్స్ అయితే చాలా బాగా యూజ్ చేశారు, ఇప్పుడు కొద్దిగా స్లో. ఇంకా యూజ్ చేస్తే ఆయన గురించి ఇంకా నటన తీసుకురావచ్చు. ఆయన క్యారెక్టర్ 15 మినిట్స్ అంతే. సూపర్ సూపర్ ఎక్సలెంట్ కెమిస్ట్రీ ఇద్దరికి, చాలా అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. ఫిదాలో అంత వర్కౌట్ అవ్వదని అనుకున్నాను కానీ ఇందులో మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది నిజంగా. సాయిపల్లవి యాక్టింగ్ ఈ మురళీ శర్మ గారు ఎక్సలెంట్, ఆయన ఆయన క్యారెక్టర్ ఆయన ఎక్సలెంట్. ఆయన ఫస్ట్ హాఫ్ నచ్చింది అంటే రెండు మనం చెప్పరు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, ఫస్ట్ హాఫ్ 100/100, సెకండ్ హాఫ్ 80. సాంగ్స్ ఎక్సలెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది, కెమెరామెన్ క్వాలిటీ ఆ కెమెరామెన్ పని అయితే చాలా బాగుంది, ఫోటోగ్రఫీ. అటువంటి మైనస్లు అయితే నాకేమి లేవు బ్రో, కానీ అన్నీ ప్లస్లే హైలైట్. అటువంటి మైనస్ అంటే ఓకే పర్లేదు, మైనస్లు అంటే మనం చెప్పలేము. మనం అంత పెద్ద అనురాగ్ కూడా మనం విమర్శించేంత కాదు ఆయన సినిమా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.